దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను గనెను. 7వచనం సొలొమోను రెహబోమును గనెను, రెహబోము అబియాను గనెను, అబియా ఆశాను గనెను, ఆశా యెహోషాపాతును గనెను. మనకు మిగిలిపోయింది ఎవరు? యెహోషాపాతు. ఏమనుకున్నట్టు చిన్నమాట, విసుగుతో వాక్యాన్ని వినేకుండా వినకుండా ఉండడమే మంచిది, అవునా కదా? విసుగుతో వాక్యాన్ని విన్నాం అనుకుంటే అది మన జీవానికే మంచిది కదా. వినాలన్న ఆశతో క్రీస్తు మాట మనం విన్నామనుకుంటే మన జీవంలో ప్రతిఫలం తీసుకొస్తుంది. నేను ఎందుకు మాట చెప్పాను మీకు అర్థమై ఉంటారు. చెప్తున్నప్పుడు టైం చూసుకుని ఇంకా ముగించలేదని మీ సందేశాలు, సైగలు, మీ హావభావాల ద్వారా తెలియజేసి చెబుతున్నవారిని బాధపట్టే కన్నా, విసిగితన్ని విసుగుతూ దేవుణ్ణి విసిగించే కన్నా వినకుండా ఉండడమే మంచిది. ఒక ఆత్మీయుడిగా దేవుని ఉగ్రత మీ మీదకి రాకూడదని సజెషన్ ఇస్తున్నాను. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ లేనివారు ఉంటే ప్లీజ్ వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే కూర్చుని వెళ్ళండి. ఎందుకంటే 3 గంటల క్లాస్ తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే జీవించడం బాగా పనేం లేదు, ఎక్కువ చెప్తున్నాడు అనుకుంటున్నారు. నన్ను ఏదో అన్నారని నేను బాధపడింది, కానీ ఆ మాట దేవునికి లెక్క చెప్పుకోవాలని మాత్రం మర్చిపోకండి. ఓకే, స్టడీలోకి వెళ్ళిపోతాం. యెహోషాపాతు ఎవరు? యెహోషాపాతు ఆశా కుమారుడు. ఆశ ఎవరు? యూదులకు రాజు. సుమారు 40 ఏళ్ళ పరిపాలనలో 30 ఏళ్ళు దేవుణ్ణి ఆనుకుని బ్రతికిన ఒక మహాభక్తుడు ఆశ. 10 ఏళ్ళ ముగింపు జీవితంలో దేవునికి దూరమై రాజ్య పరిపాలనపై మక్కువ ఎక్కువై శరీర సుఖాలే సర్వోన్నతిని కన్నా ముఖ్యం అనుకుని సమాజ పరిపాలన సౌలభ్యమే సమాజంలో ఉన్న సంఘం కన్నా ఎక్కువ అనుకుని చివరికి సీతయ్య సమాధికి దగ్గరే చూడు. ఆ తదనంతరం వచ్చిన తన కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు యెహోషాపాతు. ఆయన గురించి మనం ధ్యానించాలంటే ఒకసారి చరిత్రలో కనుక కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం మొదలు వచ్చిండండి. తరువాత అతనికి బదులుగా, ఎవరికి బదులుగా? తన తండ్రికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకు రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. యూదులకు ఎవరు శత్రువులు అయిపోయారు? సాటి సహోదరులే ఇశ్రాయేలీలే శత్రువులు అయిపోయారు. ఇశ్రాయేలు తన మీదకు రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకునేటం ఎవరు? యెహోషాపాతు. ఎలా బలపరుచుకును? అసలు ఆయన జీవిత సరళి దేవుని సన్నిధిలో ఎలా కొనసాగింది? ఒకటో పట్టణాన్ని మానవ బలంతో కాపాడలేడని బైబిల్ ఘోషిస్తుంది. బర్త్డే ఫంక్షన్స్ చదువుకుంటారు చాలాసార్లు. యెహోవా ఇల్లు కట్టించిన ఎండలా కట్టుకోని ప్రయాసం వర్ధమే. ఆ కింద ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎండలా దాన్ని కావలు కాయవారు మేలుకొని ఉండుటు వర్ధమే. అంటే ఒక పట్టణం సత్య శ్యామలంగా ఉండాలన్నా
ఒక నవ నాగరికత నలుదిక్కుల్లో కొనసాగాలన్నా దాని వెనక దేవుని సన్నిధి లేదా సంకల్పం లేనిది ఏ పట్టణానికి ఎవడూ రక్షణ కల్పించలేదన్నది బైబిల్ ఘంటాపదంగా చెబుతుంది. మరి ఇక్కడే ఉంది, తన రాజ్యాన్ని బలపరుచుకొనెను అంటే యూదా రాజ్యం బలపడుతుందంటే దాని వెనక బలమిచ్చి కూడా ఎవరో ఉన్నాడు. మీకు చెప్పాలి ఆన్సర్ ఎవరు? దేవుడు. అంటే ఒక పట్టణం స్థిరంగా మంచి పరిపాలనతో కనబడుతుంది అంటే ఖచ్చితంగా దాని వెనక సర్వోన్నతిని సంకల్పం ఉంటుంది. కిందికి అతడు యూదా దేశంలోని ప్రాకారపురములు అన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమునందును తన తండ్రి అయిన ఆశ పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, చూసారు ఆన్సర్ వచ్చింది, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయల దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుడిని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి శరీలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచను. ఆ రోజున చేస్తూ ఉండే కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను యూదావారందరూ యెహోషాపాతునకు పన్నిచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగను. యెహోవా మార్గములయందు జాగ్రత్తగా యెహోవా మార్గములయందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకునేవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. అందుకే పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఆరో వచనంలో మనకు కనబడుతుంది యెహోవా మార్గముల యందు నడుచుకునుట. అంటే ఒక పరిపాలకునికి లేదా ఒక పరిపాలిస్తున్న నాయకునికి పరిపాలన కింద ఉన్న ప్రజలు బాగుండాలి అంటే పరిపాలకుడు ఎవరి మార్గంలో ఉండాలని చెబుతుంది ఈ చరిత్ర? యెహోవా మార్గంలో ఉండాలి. ఇది రాజకీయ నాయకులు చదవలసిన గ్రంథం, ఇది హిస్టరీ. పరిపాలన సౌలభ్యం బాగుండాలన్నా, పరిపాలన నాయకులు బాగుండాలన్నా, సమాజం సత్యశ్యామలంగా ఉండాలన్నా పరిపాలిస్తున్నవాడు యెహోవా మార్గములయందు నడుచుకోవాలి. అండ్ అలా నడుచుకుంటే జరుగుద్ది అని అంటే ఇదిగో చరిత్రలో కనబడుతుంది కదా. మహారాజులు ప్రపంచ పటంపై కలువు తీరిన ఆ కాలంలో సమాజాన్ని ఒడ్డు చేతితో కుదిపేయడానికి సిద్ధమవుతున్న ఆ రాజుల కాలంలో యూదుల రాజు, యూదులకు రాజులుగా నిలబడినవారు దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఆనుకున్న ప్రజలు ఎలా సత్యశ్యామలంగా ఉన్నారో మనకు తెలియజేయడానికి యెహోవా మార్గములు యందు నడుస్తున్నారు. మార్గం, ఆ మార్గం అన్న దానికి మరొక వచనాన్ని మనం ధ్యానిస్తే మంచి వివరణ మనకు వస్తుంది. చూద్దాం కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుండి దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్యము నిర్మలము, తన చరణ జొచ్చి వారందరికీ ఆయన కేడము. యెహోవా వాక్యము నిర్మలము, తన చరణ జొచ్చి వారందరికీ ఆయనే కేడము. ఇప్పుడు యెహోషాపాతు ఎవరు చరణ జొచ్చుచున్నాడు? అది చూసారా కరెక్ట్ జరిగిపోతుంది. రాజు దేవుడిని ఆనుకుంటున్నాడు గనక, ఆయన శరణు వేడుకుంటున్నాడు గనక కేడము. బలం ఎవరు? దేవుడే. సౌండ్ పెరిగిపోతుంది జాగ్రత్తగా. యెహోవా వాక్యాన్ని
హృదయంలో పెట్టుకుని ఆయన మార్గంలో మనిషి నడిస్తే, ఆయన మార్గం వెంబడ మనిషి నడవడం ప్రారంభిస్తే కేడము ఆయనే మనిషికి బలం. అంటే మానవ బలంతో రాజ్యాన్ని స్థిరపరచలేమన్న ఒక సందేశం మనకు కనబడుతుంది. ఎందుకంటే యెహో తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? మీకు ఏమైనా సింక్ అవుతుందా మానవులు చదువుతున్నప్పుడు? తమ్ముడు సౌండ్ పెట్టుదాం కొంచెం. యెహో తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? అంటే ఆశ్రయ దుర్గం అంటే ఏంటి చెప్పండి? ఆశ్రయం అంటే చెప్పాలి, మనకు రక్షణ కల్పించే స్థలాన్ని ఆశ్రయం అంటారు. దుర్గం అంటే కోటలు. ఆశ్రయ దుర్గం అంటే యెహోవా, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? ఇప్పుడు యెహోషువబాదు దుర్గాలు కట్టించి పహారీ గోడలపై కావలవరం పెట్టాడు, అయినా తనకు బలం ఎవరనుకున్నాడు చెప్పండి? యెహోవాయే ఆశ్రయ దుర్గం. అందుకే బాగుంది. ఇంకెందుకి నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. చూసారా, నాకు బలం దయచేవాడు ఆయనే, ఆయన యథార్థ మార్గమును నడిపించేవాడు కూడా ఆయనే. మరొక మాట చూద్దాం. యెహోషువ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఈ సంగతులు వివేచింతురు ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు, గాని తిరుగుబాటు చేయు వారికి వారి అడ్డ వారికి అడ్డము గనక త్రొట్టెల్లుదురు. ఏమన్నది మళ్ళీ చదువుతాముడు? యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని నడుచరించి నడుచుకుందురు, గాని తిరుగుబాటు చేయువారు దానికి అది అడ్డము గనక వారు త్రొట్టెల్లుదురు. నీతిమంతులందరికీ మంచి మార్గం ఏంటి చెప్పండి? యెహోవా మార్గం. ఆయన మార్గాన్ని అనుసరించిన వాడికి, తప్పులు కొనసాగుతున్న వాడికి దేవుడి మార్గం ఎలా ఉంటుంది? అడ్డుగా ఉంటుంది. అందుకే ఇశ్రాయేలు జనాంగం అంతా మట్టి కొట్టుకుపోయింది. యూదుల్లో అక్కడక్కడ నీతిమంతులైన రాజులు కనబడతారు కనుక వారు మార్గాల్లో నడిచేసరికి ప్రజ కూడా బాగుంటుంది. కనుక దేవుని మార్గంలో మనం ఉండాలి అంటే దేవుని వాక్యం ముందు మన హృదయాల్లోకి రావాలి. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం దేవుని మనుకొని ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సంఘమును పెద్దలుగా వ్యవహరిస్తున్న వారు ఎవరైనా ఉంటే, సంఘాన్ని సరిగ్గా నడిపించాలంటే ముందు ఎవరు మార్గంలో ఉండాలి చెప్పండి? నడిపిస్తున్నాడు ఉండాలన్నమాట. నడిపిస్తున్నవాడే సరిగ్గా లేనడుకోండి, కిందున్న సంఘంలో ఉన్న ప్రజ కూడా సరిగ్గా ఉండదు. సంఘం బాగుండాలంటే సంఘంపై ఉన్న నాయకులు హృదయంలో వాక్యం ఉండాలి. వారి హృదయాల్లో వాక్యం ఉంటే వారు మంచి మార్గాల్లో నడుస్తారు. వారు మంచి మార్గాల్లో నడిస్తే సంఘం సత్యశ్యామలంగా ఉంటుంది, సత్యానికి స్తంభంగా ఉంటుందంటే. ఇది రాజులకి సంబంధించే కాదు, కొత్త నిబంధన ఉన్న రాజులకు కూడా సంబంధించింది. మరొక వచనం చెప్తాను. సామెత గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఆశ్రయించే వారికి
ఆయన కేయడము, ఆయన మాటలతో మర్యాద మర్యాద పొరవు పెట్టబడినవే. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేయడము. చూసారా, దేవుడిని ఆశ్రయించే వారికి ఆయనే కేయడము. ఇప్పుడు యెహోషువ పాటికి బలం ఎవరు? దేవుడే. అందుకే దేవుని బలం దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు కనుక రాజ్యం అంతా బాగుంది. ఎంత బాగుందో తెలుసా? దావీది దినములు మొదటి దినాలు గుర్తొచ్చేలా ఉన్నాయంట. ఎవరంటున్నారన్నమాట? గ్రంథకర్త అంటున్నట్టు. మొదట దావీది బ్రతికిన మొదటి దినాలు, చివరి దినాలు దావీది అనలేదు, మధ్యలో దినాలు అనలేదు. ఎందుకనలేదు చెప్పండి? మధ్యలో కొన్ని ఉన్నాయి కదా, అందుకే పదాలు వాడలేదు. దావీదు మొదటి దినాలు గుర్తొచ్చేలా ఉన్నాయట. దావీదు ప్రారంభంలో కూడా అలా ఉండేవాడు. దివారాత్రులు వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేవాడు. యెహోవానే గొర్రెలు వెనక తిరుగుతూ ఆశ్రయం అనేవాడు. పచ్చికి బయలు గొర్రెలు మేస్తుండే నాకు ఆహారం పెట్టేవాడు కూడా యెహోవా అనేవాడు. భక్తి జీవితంలో పశువులు వెనక తిరుగుతూ యెహోవా ఇంకా మొరపెట్టు ఆలోచించాడు. అదే పద్ధతి ఎవరికి కనబడుతుంది? మరలా యెహోషువ పాత్రలు, అంటే దావీదును తలపించేలా యెహోషువ ప్రవక్తు ప్రారంభ దినాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మరలా రెండో దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ఉండే. తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరమున యూదా పట్టణ పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయేలును, ఓబద్యాను, జక్కరయాను, నాథానేలును, మేకయను, నెతన్యా, జబద్య, అసహేలు, సెమిరాహుతు, అధోనియా, టోబియా, టాబోధోనియా అను లేవీలను, యాజకులైన ఎలిషమాను, యెహోరామును పంపెను. వారు యెహోవ ధర్మశాస్త్ర గ్రంథముల చేత చేతపుచ్చుకొని యోధవారి మధ్య ప్రకటన చేయచ్చు, యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించింది. యోధా దేశము చుట్టూ ఉండు దేశము రాజ్యములన్నిటి మీదకి యెహో భయం వచ్చినందున వారు యెహోషువ పాదతో యుద్ధము చేయకుండా జాతమైనది. రాజ్యం బాగున్నప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజ్యాధికారి ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు చెప్పండి? సమాజాన్ని అంతటికీ పాఠ్యభాగాలుగా పాఠాలుగా యెహోవా ధర్మశాస్త్రం బోధింపబడాలి. నిజం, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఆ రోజుల్లో ఉన్నవారైనా, ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులైనా, సమాజానికి జ్ఞాన సభలు పెట్టి సమాజానికి దేవుని మాటలు అందించారు. ఇప్పుడు సమాజం బాగుంటుందండి. దేవుని మాటలు బోధించరు, ఏం బోధిస్తారు చెప్పండి? ఏం బోధిస్తారు? రకరకాల బిజినెస్ కోసం మాట్లాడుతుంటారు, రకరకాల సినిమా ఫంక్షన్స్ కోసం మాట్లాడుతుంటారు, రకరకాల ఏదో ఫ్యాక్టరీస్ నిర్మాణాల కోసం మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడతారు కానీ దేవుని వాక్యాన్ని బోధించే పాండిత్యం కలిగిన పెద్దలు నిలబెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఉండరు ఈ కాలంలో అడిగితే. అసలు దేవుని పరిపాలన ఉన్నవాడు, దేవునికి పరిపాలన ఉన్నవాడు ఎవడైనా రాజు అయ్యాడనుకోండి దేన్ని చట్టంగా చేస్తాడు తెలుసా? బైబిల్ని చట్టంగా చేస్తాడు. రాజు అయిన వాడు బాగా డిస్టర్బెన్స్ ఉంది కదా. రాజు అయిన వాడు కొంతమంది పండితుల్ని, బైబిల్ మీద పాండిత్యం కలిగిన వాడిని సమాజంలో నిలబెడుతున్నాడు. ఈ రోజున్న పరిపాలన ఎవరిని స్కాలర్స్గా నిలబెడతారు? ఐఏఎస్, ఐపీఎస్ల్ని. ఇలాంటి వారిని, మంచి మంచి క్యాడర్లు ఉన్న వారిని ఒక ఉన్నతమైన పదవుల్లో నిలబెట్టి సమాజ పరిపాలన చేయమంటారు. కానీ ఆ రాజు ఏం చేస్తారు తెలుసా?
ఐఏఎస్లు ఎవరు ఉన్నారు, ఐపీఎస్లు ఎవరు ఉన్నారని కౌరు పంపలేదు, లిస్ట్ తయారు చేయలేదు, ఐపీఎస్లు బదిలీలని ఏం చెప్పలేదు, ఎస్పీలు మార్పులని ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక లిస్టు తయారు చేశాడు. అందులో కొంతమంది పెద్దలు ఉన్నారు, వారంతా లేవీలు. ఈ లేవీల్లో కొన్ని పదాలు మనకు కనబడుతుంటాయి, జకరయ్య, మేక, వీరెవరు, ఓబద్య. పక్కన మనం కనబడుతుంటే చూసారు గ్రంథాలు, వారు వీరు కదా. అర్థమవుతుందా? వారు వీరు ఒకటే అనుకోగలరు. మేక గ్రంథం ఉందా? ఉంది. ఉపద్య గ్రంథం ఉందా? ఉంది. ఇంకా జకరయ్య గ్రంథం ఉందా? ఉంది. ఆ జకరయ్య, ఈ జకరయ్య, ఆ మేక, ఈ మేక, ఆ ఉపద్య, ఈ బద్ది అని కలిపేశారు అనుకోండి, చరిత్ర షట్కథ. వారు వేరు, వీరు వేరు. వారు కాలం వేరు, వీరి కాలం వేరు. వీరు పండితులు, లేవి వర్గంలో ఉన్నవారిని ఎత్తుకున్నాడు. వీరు రాజుకు సమకాలికులు. మరి ఆ మేక ఎవరు, ఆ ఉపద్ధి ఎవరు? వారి కాలవారం వేరు. వారి బబుల్లోని చెర తర్వాత వచ్చిన ప్రవక్తలు. మీకు అర్థం కాదంటే 2 కి 2 వచనం చూద్దాం. మేక గ్రంథం తీయండి. మేక మొదట అధ్యాయం 1 వచనం చూడండి. మేకా గ్రంథం 1 అధ్యాయం 1 వచనం. మోతాము, అహాజు, ఇస్కియాను యోధారాజుల దినములలో సోమరుని గుర్చి, ఎరుసలేముని గుర్చి దర్శన రీతిగా మారస్తీయుడైన మేకాకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఈ మేక సమకాలిక రాజెవరు? హిజ్కియా. ఆయన ఇంకా రాలేదు. మోతాము, అహజు, వీరు ఇంకా రాలేదు. అంటే ఈ మేక ఎవరి కాలానికి సంబంధించిన వాడు? యెహోషాపాత్ కాలానికి సంబంధించిన వాడు కాదు. మరి జకరయ్యను చూడండి. జకరయ్య 1 అధ్యాయం 1 వచనం. దర్యావేశ ఏలుబడి అందు 2 సంవత్సరం ముందు 8వ నెలలో యెహోవాకు ప్రవక్త అయిన ఇద్దోకు పుట్టిన బెరకయ కుమారుడైన జకరయ్యకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, దర్యావేశు ఏలుబడి అందు. ఈ దర్యావేశ ఎవరు? ఈ దర్యావేశ ఎవరు తెలుసా? నెబుకద్నెజరు తర్వాత వచ్చినాడు. నెబుకద్నెజరు ఎవడు? బబులోనికి అధినేత. బబులోని తర్వాత వచ్చిన పరిపాలన ఏంటి? మాదీయులు, పారసికులు. ఆ మాదీయుల పారసికులకి ఒక మహా చక్రవర్తిగా బబులోని సామ్రాజ్యం తర్వాత కనబడే ఒక మహారాజు ఎవరు? దర్యావేశ. అంటే బబులోని తర్వాత జరిగే చరిత్ర ఏది? జకరయ్య గారు రాస్తున్న గ్రంథ వివరణ. అంటే ఆ జకరయ్య యెహోషాపాత కాలంలో ఉన్న జకరయ్య. ఈ జకరయ్య ఎవరు? మాదీయుల పాలసికుల కాలంలో దర్యావేశ పరిపాలన ఉన్న జకరయ్య. అంటే ఆయనకి ఈయనకి అస్సలు సంబంధం లేదు, కానీ ఈయన గొప్పవాడే, ఆయన గొప్పవాడే. ఆయన దేవుడి కొరకు ఎలిగిన ఒక మహా ప్రవక్తే, ఒక నీతిమంతుడే. ఈయన దేవుని కొరకు ఎలిగిన ఒక ఉన్నతమైన నక్షత్రమే. కనుక వారిని ఏదో తక్కువ చేసి వీళ్ళనేదో గొప్ప చేస్తున్నాను కదా. వారు వేరు, వీరు వేరని స్టడీలో మనం నేర్చుకుంటున్నా కనుక కొంచెం వివరణ అంతే. ఇంకెవరు ఉన్నారు మనకు అనుమానం వచ్చారు? ఉపాధ్య. ఇంక ఇంటికి వెళ్ళినారు చూడండి ఇవన్నీ. ఓకే, ఎవరెవరు డౌట్ వచ్చారు మరలా వచ్చింది అక్కడికి. 17వ అధ్యాయం త్వరగా ముగించుకుందామండి, సినిమాకు ముందే మంది అయిపోతారు. 17వ అధ్యాయం 8వ వచనం. శమయ 9వ వచనం చూడండి, క్షమించండి, 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయించు, యోధా పట్టణములన్నింటిని సంచరించుచు, జనులకు బోధించిరి. వారు యెహోవా ధర్మశాస్త్రం పుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయించు, యోధా ప్రకటనలన్నింటిని పట్టణములన్నింటిని సంచరించు, జనులకు బోధించిరి. అంటే ఇది ఎవరి అండర్లో జరుగుతుంది?
రాజు అండర్లో జరుగుతుంది. ప్రజలందరికీ స్వచ్ఛ భారత్ కోసం చెప్పండి అంటలేదు, దేని కోసం చెప్పమంటున్నారు చెప్పండి? సత్యం ధర్మశాస్త్రం గురించి చెప్పండి. జనులకు ధర్మశాస్త్రం గురించి బోధింపబడాలి. ఎందుకు ధర్మశాస్త్రం బోధింపబడుతుందంటే ప్రతి ఒక్కరిని తప్పుని ఎత్తు చూపించే గ్రంథం ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం. లిస్టు చూస్తారా ధర్మశాస్త్రం ఏమేమి ఎత్తు చూపించదు? మొదటి తిమోతి పత్రిక ఒకసారి చూడండి. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనండి. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, క్యాడర్స్ వస్తున్నాయి చూడండి, ధర్మశాస్త్రం ధర్మ విరోధకులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్ఠులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృ హంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడలే గాని నీతి మంత్రికి నియమింపబడలేదని. అంటే ధర్మశాస్త్రం ఎవరెవరికి చెప్పండి? ఈ క్యాడర్స్ ఉన్నవారు సమాజంలో ఉన్నారా లేదా? ఉన్నారు. సమాజంలో ఈ ఈ వైఖరి ఉంది. నీతి మంత్రి లేడు, ఒక్కడును లేడు. ధర్మశాస్త్రం నీతి మంత్రుడిగా ఉన్నవాడికి ఇవ్వబడలేదు. హృదయంలో కుళ్ళు కుతంత్రంతో దేవునికి మనసులో చోటు ఇవ్వాలని ప్రతి నీచ కార్యాన్ని జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి బుద్ధి కలిగించడానికి నియమింపబడిన దేవుని చట్ట గ్రంథమే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం సమాజంలో బోధింపబడుతున్నప్పుడు ఈ రుగ్మతలతో ఎవడైతే బాధపడుతున్నాడో వాడందరికీ సరైన మందేడి చెప్పండి? ధర్మశాస్త్ర బోధన మంచి పద్ధతి. సమాజంలో వాక్యం సరిగ్గా బోధింపబడుతున్నప్పుడే మనిషి వైఖరి అనేది మారుతుంటుంది. చాలా విషయాల్లో మనిషిని దండిస్తే మారడు తెలుసా, వాక్యాన్ని బోధిస్తే మారుతారు. మహామహులు కరుడుగట్టిన కిరాయి గోండాగళ్ళు కూడా దేవుని వాక్యం విన్న తర్వాత ఈ భూమండలం మీద చాలా మంది మారిన ఘన చరిత్ర ఉంది క్రైస్తవ్యంలో. చట్టాలు మార్చలేని మనిషి వైఖరిని సమాజాన్ని మార్చిన సత్యవాక్యం మాత్రమని ఎన్నో సత్య సాక్ష్యాలు మనం వినగలం. కనుక ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, ఎవరికి ఎవరు బోధిస్తున్నారంటే పాండిత్యం కలిగిన పండితులంతా సమాజంలో బోధింపబడుతున్నప్పుడు ప్రతి ఒక్కడు పాపంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయం పొడవబడింది. అందుకే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నిటికీ ఎవరు భయం కలిగిందనుంది అక్కడ? యెహోవా భయం కలిగెను. దేవుని భయం కలగాలంటే ముందు వాక్యం బోధింపబడాలి. సమాజంలోనికి పాండిత్యం కలిగిన పండితులు సమాజంలో నిలబడి మాట్లాడాలి. వారు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? సమాజంలో ప్రతి ఒక్కరి హృదయంలో యెహోవా భయం పుడుతుంది. అంటే సమాజంలోనికి వాక్యాన్ని తీసుకెళ్ళిపోవాలి. అందుకే మీరు చరిత్ర ఎన్నిసార్లు చదవండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క దైవజనుడు నిలబడి చేసే కార్యక్రమం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటారు. సమాజ పరిపాలన బాగుండాలంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం బోధింపబడాలి. సంఘం మంచి అభివృద్ధిలో కనబడాలంటే సంఘంలో ఏం వినబడాలో చెప్పండి? వాక్యం ఉండాలి. అండి ఈ సంఘం బాగుందండి అనగానే మంచి బిల్డింగ్ చూసి చెప్పకూడదు. అండి ఈ సంఘం బాగుందంటే సంఘానికి ఉన్న రంగులు చూసి చెప్పకూడదు, సంఘంలో ఉన్న స్ట్రెంగ్త్ని చూసి చెప్పకూడదు. సంఘం బాగుందంటే దేని చూసి చెప్పాలి చెప్పండి? అక్కడ ఉన్న వాక్యం బోధింపబడుతున్న ఆ వాక్య విధానాలను బట్టి చెప్పాలి. సమాజాన్ని నిలబెట్టాలి అంటే సమాజానికి అందాల్సింది దేవుని వాక్యమే అని అందరికీ తెలుసండి, భక్తులందరికీ, మనకు తప్ప. భక్తులందరికీ తెలుసు కనుక మీరు ఏ భక్తుని కదపండి ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. చరిత్రను ఒకసారి చూద్దాం. రాజు తీసుకునే నిర్ణయం వెనక
దేవుని ఆలోచన ఎంత బాగుందో మరొక ఆయన మనం టచ్ చేద్దాం. ఎజ్రా 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశీలించి దాని చుట్టూ నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు తన కట్టడలను విధులను తెలుపుటకును దృఢ నిశ్చయము చేసుకును. చూసారా, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును బోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. చెబుతున్న వాడికి దృఢమైన సంకల్పం ఏముండాలి తెలుసా, ఖచ్చితంగా దేవుని వాక్కును సంఘంలోనికి ప్రవేశపెట్టాలన్న మంచి కాన్ఫిడెంట్ ఉండాలి చెబుతున్నవాడికి. దృఢ నిశ్చయం చేసుకును, దృఢ నిశ్చయం చేసుకును. సమాజానికి వాక్యాన్ని అందించాలన్న కుతూహలం కలిగి ఉన్న భక్తులందరూ మనం అయ్యి అందించాం. సంసారం గొడవలన్నీ సంఘంలో చెబుతుంటాం, అందుకే సంఘం భ్రష్టుపడిపోద్దండి. పనికిమాలి విషయాలన్నీ సంఘంలో చెబుతుంటారు, పనికిరాని జోకులన్నీ సంఘంలో వేస్తుంటాడు, వీడి మనసులో ఉన్న ఆశలన్నీ ఎగ్జాంపుల్గా చెబుతుంటారు, వీడికి కావాల్సిన కుతూహలం కలిగిన విషయాలన్నీ అవసరం లేని చొప్పించి ఎగ్జాంపుల్గా వాడుతుంటారు. ఇలాంటి బాధలు వినలేదు మీరు చెప్పండి, విన్నారు. అందుకే సమాజంలో సంఘం సరిగ్గా ఉండదు. సమాజానికి వాక్యాన్ని అందించాల్సింది నీ మనసులో నీకు ఉల్లాసాన్ని ఇచ్చే సంగతులు కాదు, సమాజానికి దేవుని ఉద్దేశాలు అందాలి, సంఘానికి దేవుని మాటలు వెళ్ళాలి. ఎజ్రాని చూడు, నెహెమ్యాని చూడు, యోసేపు కాలంలో ధర్మశాస్త్ర ప్రబుద్ధుని చూడు, ఎవరిని చూడు. సంఘానికి అందించేటప్పుడు బైబిల్ని బాగా చదివేవారు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టేవారు, పాండిత్యం సంపాదించేవారు, నిలబడి అనగ్గంగా మాట్లాడేసేవారు. గంటలు కాదు, 2 గంటలు కాదు, రోజులు రోజులు మాట్లాడేవారు. వినేవారు అలా వినేవారు, చెప్పేవారు కూడా అలాగే చెప్పారు. నేను చెబుతాను మీరు వినండి, ఒకరోజు వింటారా? వినరు. 2 గంటలు దాటినంటే ఎవడు కనబడ్డ ఇక్కడ, అక్కడ తెర తిరిగిపోద్ది కానీ ఉంటాడు, ఉండరండి. ఎవరినైనా చూడండి అండి, చెబుతున్నాడు ఎప్పుడు ఒక సీక్రెట్ ఏంటి చెప్పిన, దేవుని వాక్యం అస్సలు రాజీ పడకూడదండి. వింటున్నవారు కూడా సీక్రెట్ ఒకటి చెప్పిన, వింటున్నప్పుడు మనసును చిన్న విషయంలో కూడా విసిగి చెందేలా వినకూడదు. డెవలప్ అవుతున్న వాడికి ఇదే సీక్రెట్. దేవుని వాక్యంలో అస్సలు విసుగు చూపించకూడదు, చెబుతున్న వాడికి వినకూడదు. ఆ చిన్న సులకన భాగాన్ని నేను ఎప్పుడు దేవుణ్ణి ఎదగకుండా చేస్తుంది అది, అదే ఖచ్చితం. చాలామంది ఎదగకపోవడానికి అదే కారణం, ఎక్కువ బైబిల్ చదవకపోవడం, ఎక్కువ దేవుని వాక్యం వినకపోవడం, ఎక్కువగా దేవుని కొరకు మాట్లాడకపోవడం. ఇదేనండి మనిషిని భక్తులు దిగజార్చి చాలా దూరాన్ని పెట్టేస్తాయి. మన సమకాలికులు చాలా మంది భక్తిగా ఎదిగి పరిగెడుతుంటారు, మనం పరిగెట్టలేదు. ఎందుకో తెలుసా, నీకు ఇంట్రెస్ట్ లేదా ఏ ముందు. నీకు సరిగ్గా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చాలా ఎత్తులో ఉంటావు. నీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే బైబిల్ని చదవకుండా నిద్రపోవు. ఆ రోజు నీకెన్ని సమయం కుదరకపోయినా చదివేంత వరకు నువ్వు నిద్రపో. దృఢ నిర్ణయం తీసుకున్నాడు, ఆలోచనలు ఉంటాయి. ఎజ్రా చూడండి, దృఢ నిర్ణయం తీసుకున్నాడట, చెప్పాలి వాక్యాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో రాజ్యం అసలు బాగలేదు, ఒక సత్యశ్యామలం ఉండే దేశం అతలాకుతలం అయిపోయింది, భ్రష్టుపట్టిపోయింది, యోధ జనాంగం అంతా నాశనానికి పోయింది. అలాంటి టైంలో ఏ బిల్లులు కలుద్దాం, ఏ రాయితీలు కలిపిద్దాం, కుటుంబ వ్యవస్థని ఎలా సత్యశ్యామలం నడిపిద్దామని ప్రణాళికను సిద్ధం చేయలేదు. మరేం తెలియజేస్తున్నారు చెప్పండి, వాక్యాన్ని ఎలా వినిపిద్దాం. మనిషికి ఆశ్రయ దుర్గంగా ఉండేది వాక్యం అనండి. దానికి మించి సంఘంలో దేన్ని హైలైట్ చేసినా సంఘం నాశనం అయిపోతుంది, అది ఖచ్చితం. నువ్వు వాక్యాన్ని కాకుండా, ధర్మశాస్త్రాన్ని కాకుండా నువ్వు దేన్ని నిలబెట్టి హైలైట్ చేద్దాం సంఘాన్ని నువ్వు మనసులో నిర్ణయం తీసుకున్నా నాశనం అయిపోతుంది. వాక్యాన్నే సమాజం ఉండాలండి, సమాజంలో అయినా సంఘంలో అయినా వాక్యానికే పెద్ద బిడ్డ. దానికి కాదని ఎలక్ట్రికల్ వస్తువులు ఉపయోగించి, దానికి కాదని సంఘంలో మంచి మంచి తీయని మాటలు ఉపయోగించి, దానికి కాదని సంఘంలో పెద్ద పెద్ద బిల్డర్స్ని చూపించేవనుకో, ఎవ్వడో సంఘంలో భవిష్యత్తు కాలంలో దేవుని కొరకు వాడబడడు. ఇది ఖచ్చితం, ఇది భవిష్యత్తు, ఇది నిజమండి. వాక్యంలో నిలబడ్డవాడు ఖచ్చితంగా బైబిల్ మీద పట్టు ఉండాలి. పట్టు లేనివాడు ఎవడు బైబిల్ కోసం మాట్లాడడానికి నిలబడకూడదండి. ఎందుకో తెలుసా, వాడు చెడిపోతాడు, సంఘాన్ని చెడగొడేస్తాడు. పొడి పొడి మాటలు దేవునికి ఆవేదన కలిగిస్తాయి. దానిలో జీబు ఓటు ఉన్నవాడు మాట్లాడాడు అనుకోండి, మొక్క ఫలిస్తుంది.
అందుకే మాట్లాడే బాగా ప్రిఫర్ అయ్యి మాట్లాడాలండి. మాట్లాడేది వారం వస్తుంది జరిగించేద్దాం లేదు, నాలుగు మాటలు మాట్లాడి అనుకున్నావు అనుకో, చెబుతున్నా చెప్తాను ఎవరికైనా ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆత్మీయుడిగా మనకిద్దరు గొడవలు ఈ భూమి మీద చచ్చి ఎవడుకుండవు ఉంటాయా, నువ్వు పరలోకం వెళ్ళాలి నేను పరలోకం వెళ్ళాలి. అందుకే చెబుతున్న వాళ్ళు ఎవరైనా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, లేదా నిలబడి మాట్లాడద్దంటే కుదరదు. అరగంట నువ్వు మాట్లాడు, అరగంట నేను మాట్లాడతాడు, ఎవరు కుదరు. నేను కొన్ని కొన్ని రోజుల క్రితం అలాగే చేసేవాడిని, ముందు ఎవడో మాట్లాడిన తర్వాత నేను దానికి ఎవరిగా అంటే చాలా తప్పు అండి. అది మాట్లాడు ప్రిపేర్, నీకు బాధ్యత అధికారాన్ని సంఘం మీద ఇచ్చేయండి. నీకు టైం కుదరట్లేదు ఎందుకు కుంటు సాగు చెబుతున్నా చెప్పు. లేదు అసలు నీకు టైం ఉన్నా లేకపోయినా ధర్మశాస్త్రం మీద పట్టు సాధించాలి. ధర్మశాస్త్రం ధర్మం అదొక శాస్త్రం, అదే బైబుల్. ఆ బైబిల్ మీద పట్టు ఉండాలి. ఎజ్రా కానీ నెహెమ్యా కానీ యోషువ పథకాలు పండితులకు కానీ పట్టు కలిగిన వారు ఎలా బోధించారో వీరు ఎవరన్నా నెహెమ్యలో చూడండి ఎంత బాగుంటుందో. నెహెమ్య గ్రంథం, నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయం మొదలు వచ్చింది. 7వ నెల రాగా ఇజ్రాయేలు తమ పట్టణముల్లో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనసుకులై నీటి గుమ్మం ఎదుటను మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రాను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడిన దాన్ని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. మీకు ఆ మాటలున్న దమ్ము ఎలా ఉందో నాకు తెలియదు, బోధిస్తున్నాడుగా కాయలు కూడా తెలుస్తుంటుంది. అర్థమవుతుందా? మరలకు చదివేదండి. యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రాను శాస్త్రితో చెప్పగా, ఎవరు గ్రంథాన్ని తీసుకురమ్మంటున్నారు? సంఘంలో ఉన్న పెద్ద కాదు, ఎవరు? దేవుడే చెప్తున్నాడండి. శాస్త్రుతో చెప్పగా యాజకుడైన యజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడిన దాన్ని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మముల ఎదుటను మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు తెలుగుతూ వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చిన ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును గంట దాటిందని సరిగ్గా వినకపోయారని ఉందా? లేదు. గంటన్నర దాటిందని ఏమైనా ఉందా? లేదండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎలా అన్నారంట? శ్రద్ధతో వినిరి, శ్రద్ధతో వినిరి. అంటే వాళ్ళకి టైం లేదండి. దేవుని వాక్యం వింటున్న వాడికి, భక్తులు ఉన్నవాడికి పులకింపు వస్తుంది. భక్తి అరకొరగా ఉన్నవాడికి పులకింపు రాదు. ఏమొస్తుంది? సిరాకు వస్తుంది. అవునా? దేవుని మాటలు వింటున్నవాడికి టైం తెలీదు. దేవుళ్ళు ఎదగాలనుకున్న వాడికి ఆనందం వేరు. దేవుళ్ళు ఏదో అలా ఉండాలి ఫలాలు కావాలనుకున్న వాడికి కాలం వేరు. అలాంటి లేదండి. ఆయన కూడా ఎలాంటి పదాలు మెన్షన్ చేశారు తెలుసా? తెలివి గలవారు స్త్రీ పురుషుల్లో ఆలోచన కలిగిన వారికి తగ్గ వారికి బోధించేలా దేవుడు శాస్త్రం ఎన్నుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బోధించాడట. ఆ వింటున్న వారు కూడా ఎలా విన్నారట? చాలా ఇంట్రెస్ట్గా విన్నారట. కింద చదవండి. ఆ జనులందరూ శ్రద్ధతో వినిరి. అందరు శాస్త్రవి ఎజ్ర ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వ ముందు
మత్తిత్య, శమ, అనయ, ఉరియా, ఏకియా, వీళ్ళంతా స్కాలర్స్. ఎవరు అనామకులు అనుకోకండి, ఆయనకు సపోర్ట్ ఉన్న వాళ్ళు వెళ్తాను. అనువారును అతని ఎడవ పార్శ్వమందు మిసైలు మల్కియా అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి పబ్లిక్ మీటింగ్ అన్నమాట. ఎక్కడ నుంచి ఉంటారు అందరికన్నా ఎత్తుగా డయస్ పబ్లిక్ మీటింగ్. జనులందరినీ చూచుచుండగా గ్రంథము నిప్పును ఇప్పగానే జనులందరూ నిలబడండి. ఎంత గౌరవం చూడండి, ఆయన అందరికన్నా ఎత్తుగా నిలబడి గ్రంథాన్ని ఇప్పు మాట్లాడేసరికి జనులందరూ ఏం చేశారట? ఎక్కడ గోడ ఉంది, ఎక్కడ జారబడదాం, అక్కడికి చూసారా? చక్కగా నిలబడి దేవుని వాక్యాన్ని గౌరవంతో వింటున్నారండి. వాక్యం అంటే గౌరవం ఉండాలి, బైబిల్ అంటే అపారమైన ప్రేమ ఉండాలి, ఆ మాటలు అంటే చాలా శ్రద్ధ ఉండాలండి. అది ఉన్నవాడికి, ఆ ఫీలింగ్స్ ఉన్నవాడికి ఖచ్చితంగా దేవుని పనిలో చాలా బలంగా వాడబడుతుంది. అందుకే ఎజ్రా నిలబడి మాట్లాడుతుంట, వింటున్న వారందరూ ఏం చేశారు, ఎలర్ట్గా నిలబడ్డారట కిందికి. మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి అలా జరగాలని పలుకగా నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగ నిలబడుచుండగా ఎనిమిది వచ్చింది తమ్ముడు, ఇటువలనే వారి దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమనే జనులతో చెప్పిరి. దేవుని మాటలు మనసెట్టి ఉన్నవాడికి ఏమైందట? ఏడ్చేశారట, బాధపడ్డారట. నిజమేనండి, తప్పు చేస్తున్న వాడికి నిజంగా నీతి వాక్యాలు వినబడుతున్నాయి అనుకోండి, నేను తప్పు చేశానన్న బాధ పడుకుంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. దేవుని ఎదుట మరొకరెళ్ళి తప్పు చేశానని బతిమాలాల అన్న మనసు పడుకుంటుంది. అలా లేదనుకోండి, ఇవాళ నన్నే అనేసాడు, నన్నే తిట్టేశాడు, నా గురించికి ఎత్తేశాడు అన్నదే కోపం రగిలిపోతుంది అనుకోండి, వాక్యాన్ని సర్దుతూ వినలేదు, హృదయాన్ని పొడవబడలేదు, అసలు ఏడవాలన్న మనసే లేదు. ఆ రోజు విన్నవారు మహాగణులు, విన్నవారందరూ దేవుడి వాక్యాన్ని శ్రద్ధతో విన్నప్పుడు నిజంగా వారి కంటధర పడతారండి. బైబిల్ ఒక సీక్రెట్ చెప్పిన, యేసుక్రీస్తు శిలువ బలియాగాన్ని ఖచ్చితంగా మనసు పెట్టి చదవండి, తెర ముందు నీకే వేసినట్టు ఉంటుంది. నిజం, జలప్రలయం చదవండి, గదిలోకి వచ్చింది జలప్రలయం వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. రాజుల పరిపాలన, యుద్ధ సామ్రాజ్యం కలిగిన ఆ పరిపాలన ఒకసారి చదవండి, యుద్ధం కళ్ళ ముందు జరిగినట్టు ఉంటుందండి. ఎర్ర సముద్రపు ఛాయల్ని పాయలుగా అవ్వకమునుపు ఒక్కసారి శాస్త్రాన్ని చదువు, ఎర్ర సముద్రం నీ కళ్ళ ముందే చీరినట్టుగా కనిపిస్తుంది. అంటే అంత మరీ చెప్పేస్తున్నావు అని అనుకోకండి, నిజంగా మనసు పెట్టి చదివితే చాలా అనిపిస్తాయండి. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి విన్నారు గనకే వారు ఎలా అయిపోరు తెలుసా? ఏడ్చేశారట. అంటే యెహోషువ పాత కాలంలో ఖచ్చితంగా రాజు ధర్మశాస్త్రాన్ని బోధించమని అడుగుతున్నాడు అంటే భక్తి మార్గంలో ఉన్నాడు కనుక జనులు హృదయాలు పొడవబడి మంచి మార్గంలో నిలబడి సహోదరులైన ఇస్రాయేల్ మీద కత్తి దూయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి పెట్టాల్సింది రూల్స్ కదూ, వీళ్ళకి బోధింపబడవలసినది ధర్మశాస్త్రం అని రాజు గ్రహించి తెలివిగా ధర్మశాస్త్ర పండితుల్ని సమాజంలోకి పంపించాడు. అందుకే మంచి వాక్యాలతో సమాజాన్ని బోధించేసరికి 10 సంవత్సరాల వరకు యుద్ధం జరగలేదు. అప్పటి వరకు యూదులు ఇస్రాయేలు చెదగొట్టేసుకునేవారు. ఈయన పరిపాలనలో చాలా కాలం ఇంచుమించు కొన్ని సంవత్సరాల వరకు యుద్ధం జరగదు. ఎందుకయ్యో యుద్ధం జరగలేదంటే
దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, నరహత్య చేయొద్దన్న పదం విన్నప్పుడు సహోదరుని చంపగలడే చెప్పండి? చంపలేడు. ఏమైనా విగ్రహాలను పూజించవద్దని చెప్పినప్పుడు పురుష సంయోగులకు సంబంధించిన కార్యాలు చేయగలరు చెప్పండి? చేయలేరు. అలాంటి భయంకరమైన ఆరాధన ఏది జరగకుండా మనిషి హృదయంలో ఉన్న ప్రతి హృదయపు నీచ ఆలోచనను చెరబెట్టి సమాజం ఎదుట నిలబెట్టాలంటే వాక్యం బోధింపబడాలి. అదొక్కటే మందనుకున్నాడు రాజు, అందుకే బోధించమని పంపించాడు. బాగా బోధించారండి. ఆయనే కాదు, ఎజ్రా నెహెమ్య కాలంలో కూడా ధర్మశాస్త్రం బోధింపబడేది. మరొక దాన్ని చూస్తారా, మరొక సందర్భం చూద్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 34-35 వచనాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటి అన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటిని అనగా దాని దీవెన వచనములను, దాని శాపవచనములను చదివి వినిపించను. ఎవరు వీరు? యెహోషువ గారి కాలంలో జరుగుతున్న ఒక మంచి దేవుని కార్యం అండి. మీరు ఎక్కడ బైబిల్ని కడపండి, ఎక్కడ నీతి మంతులను కానీ ప్రవక్తలు కానీ కడపండి, ఖచ్చితంగా వారు మనుషులు నిలబెట్టడానికి ఏం బోధిస్తున్నారు చెప్పండి? వాక్యాన్నే బోధిస్తున్నారు. కానీ సమాజంలో దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటంటే వాక్యానికి తక్కువ సమయం ఉంటుంది, మిగిలిన విషయాలకి ఎక్కువ సమయం ఉంటుందండి. అందుకే సంఘం బలంగా ఉండదు. కానీ నీతి మంతులు కానీ ప్రవక్తలు కానీ ఎవరిని చూడండి, వారందరినీ మనం చూస్తున్నప్పుడు ఎవరైనా ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిన వారి విషయం ఏంటో తెలుసు? వాక్యానికే. వాక్యాన్ని బోధించారు. యెహోషువ గారు సూర్యచంద్రుని ఆపారని చదువుతున్నాం. అలాంటి బలమైన ఆయన కూడా ఏం చదివి వినిపిస్తున్నాడు చెప్పండి? వాక్యాన్ని అండి. ఆ వాడిక క్రీస్తు కాలం వరకు ఉంది. ధర్మశాస్త్రం చదవాలన్న వాడిక ప్రతి విశ్రాంతి దినవన్నే ఏం చదివారట? ధర్మశాస్త్రం చదివంటారు. ఆ ధర్మశాస్త్రం చదివి వినిపించడంలో కూడా ఎవరు నిలబడ్డారో తెలుసు? ఒకరోజు మనం నమ్ముకున్న ప్రభువు నిలబడ్డారు. అంటే చదివి సమాజానికి వాక్యం వినిపించడం అనేది ఎంత ముఖ్యమో బైబిల్ ఎంత నొక్కి మాట్లాడుతుంది చూడండి. యెహోషువ గారు ఆ వచనం కంటిన్యూ చేయండి. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చదువక విడిచిన మాట ఒక్కటి లేదు. అంటే 5 కాండాలని ఇరామం లేకుండా చదివారన్నమాట. ఎవరు? యెహోషువ గారు. ఇప్పుడు నేను మత్తయి సువార్త అంత ఇరామం లేకుండా మొదటి అధ్యాయం బోధించాను అనుకోండి, ఉంటారా? ఉంటారా? అస్సలు ఉంటారు. కానీ వారు చూడండి, వారి వైఖరి వేరు, ఈరోజు మన వైఖరి వేరు. మనకు ఎందుకు ధైర్యంగా బతికేస్తున్నా చెప్పా? ఇది కృపాకాలం. అందుకే ఎన్ని చేసినా చెల్లిపోతుంది. అది కృపాకాలం కాదు. ధర్మశాస్త్ర విముఖుడైన వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, జడ్జిమెంట్ ఏంటో తెలుసా? రాళ్ళిచ్చి కొట్టి చంపడమే. కృపాకాలం అలా కాదు. వినేవాడిని వెన్ని, విననవాడిని విననట్టుగానే ఉండని, నీతిమంతుడు నీతిమంతుని కానీ ఉండని, అనీతిమంతుడిని అనీతిమంతుని కానీ ఉండి వారి చివరిని చూస్తాను జడ్జిమెంట్ అన్నది వదిలేసాడు ఫ్రీగా. కానీ ఆ కాలంలో ఈ కాలంలో ఏ కాలంలో చూడు, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలబడిన పెద్దలు లేదా సమాజంలో దేవుని బరువెత్తుకున్న వారు వాక్యాన్ని బోధించాలన్న కంకణం కట్టుకున్నారు. అది వారి సొంత నిర్ణయం కాదు, వారి సొంత సిద్ధం ప్రకారం వచ్చింది కాదు, అది దేవుడే స్వయంగా వారికి చెప్తున్నాడు. ఎజ్రాకు చెప్పలేదా? మోషేకు కొండ మీద చెప్పలేదు బోధించమని? యెహోషువతో మాట్లాడలేదా? అందరితో మాట్లాడండి, వాక్యాన్ని బోధించండి, నా మాటలే సమాజానికి అందించండి అని చెప్పాడు. ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ధర్మశాస్త్రపు గ్రంథం నుండి దేవుని నీతిని ఎత్తి జీవించేవారు. అనీతి మంతులు కొన్న వారందరూ ఆ నీతిని విన్న తర్వాత నీతి మార్గంలో రావడానికి అనీతి మార్గాన్ని వదిలేసేవారు, అలా వచ్చేవారు. మరొక అని చూద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం
అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనేది. ప్రజలకు విధేయత నేర్పాలంటే మోషే గారు తీసుకున్న టెక్నిక్ ఏది చెప్పండి? ఆయనకి ఇవ్వబడిన గ్రంథాలన్నీ చదివి వినిపించండి. మరొక ఆయన యెరెమియా గ్రంథం 36వ అధ్యాయం, యెరెమియా గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం, యెరెమియా గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం, ప్రవక్త అయిన యెరెమియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పెట్టుకుని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించను. ఎవరిని చూడండి, ఖచ్చితంగా వాక్యాన్ని చదివి వినిపిస్తున్నారు. వీళ్ళంతా చదివిన వాళ్ళు, ఇప్పటి వరకు మనకు తెర మీదకి వచ్చిన వాళ్ళు, ఏమైనా సామాన్యమైన భక్తుల వాళ్ళు కాదు. ఒక ఎజ్రా సమాజానికి ఊపు ఊపునుడు, ఒక మోసే సమాజానికి కొత్త అధ్యాయాన్ని పలుకునుడు, ఒక నెహెమ్యా ఒక గవర్నర్ ఆయన. ఎవరిని చూడండి, వాక్యాన్ని బోధిస్తున్న వారందరూ మహాభక్తులు. ఒక యెరెమియా రానున్న బబులోని చెర మాదీర పారచుకుల చెర కాల ఎవరి అంతా కూడా అక్షరాలు లిఖింపబడి మాట్లాడిన ఒక మహాప్రవక్త. ఒక యెహోషువతో సూర్యచంద్ర ఆపున్నట్టు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎన్నుకున్న మార్గం ఒకటే, సమాజానికి బలంగా దేవుని వాక్యాన్ని వినిపించాలి. సమాజానికి దేవుని వాక్యాన్ని బలంగా బోధింపబడాలి. అలా బోధింపబడాలంటే బోధిస్తున్నవాడు దాని మీద పట్టుగలిగిన వాడు మాట్లాడాలని రాజు నిర్ణయం తీసుకున్నాడు. ఏ రాజు? యేసుబోధ. అందుకే యాజకుల్లో లేవీళ్ళు ఉన్న వారిని అందరిని ఎన్నుకున్నాడండి. బాగా పాండిత్యం కలిగిన వాళ్ళందరినీ నిలబెట్టాడు. వాక్యం చదవడం ఎంత ఇంపార్టెంటో సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఒకరోజు దేవాలయంలో నిలబడి, ఈ వాడిక ఏ వాడిక, దేవాలయంలో ధర్మశాస్త్రం చదువుతున్న ఆ వాడిక కంటిన్యూ అవుతున్నప్పుడు క్రీస్తు కాలంకి వచ్చేసరికి ఆ వాడికలోనే ఆయన కూడా నిలబడి వాక్యం చదవడు. ఆ వాక్యం చూద్దాం చూడండి, లూకాసువార్త 4వ అధ్యాయం, లూకాసువార్త 4వ అధ్యాయం 16వ వచనం ముగించుకుందాం. లూకాసువార్త 4వ అధ్యాయం 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చను తన వాడిక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వండి. మళ్ళీ కంటిన్యూ, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడిక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. యేసుక్రీస్తుకే వాడుకట ఏంటి? బైబిల్ చదవడం. మనకు వాడుక లేనిదేంటి? బైబిల్ చదవకపోవడం. ఏంటి, వాక్యానికి రూపమే, వాక్యానికి మూలమే దేవుని వాక్యైన వాడికి వాడికేంటి చెప్పండి? బైబిల్ చదవడం అంటే. బైబిల్ చదవడం పదం అలవాటు అయిపోయింది మనకు, అందుకే చదవం. బైబిల్ చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో భక్తులను చూస్తే మనకు తెలుస్తుంది. బైబిల్ చదివింది ఏం మాట్లాడలేమండి, ఏదో మాట్లాడదాం అనుకుంటాం కానీ ఏం మాట్లాడలేవు. బైబిల్ బాగా చదివినోడు మాట్లాడలేవు. యేసుక్రీస్తు ప్రతి విషయాన్ని అంత ప్రతి విషయాన్ని క్షణాల మీద అంచనా వేయడానికి కారణం ఏంటో తెలుసా? అనేదో దైవ కుమారుడని కాదు, 12 ఏళ్లకే ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చేసుకున్నాడు, చదువుకున్నాడు. ఆయన స్వతహాగా దేవుని కుమారుడు కనుక ఆయనకు అన్ని తెలిసిపోయినా అనుకుంటే పొరపడ్డు. ఆయన చదివాడు, ప్రతి విషయాన్ని నేర్చుకున్నాడు. ఆయన వాడుకగా సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని చదివేవాడు. ఎందుకు సమాజ మందిరంలోకి వెళ్ళి చదివాడు, ఇంట్లో ఎందుకు చదవలేదంటే అక్కడే తెలియాలి. ఆ రోజుల్లో ఇంట్లో బైబిళ్ళు లేవు, సమాజ మందిరాలు ఉండేవి. ఎవడైనా వాక్యాన్ని చదువుకోవాలంటే ఎక్కడికెళ్ళి చదువుకోవాలి చెప్పండి? సమాజ మందిరంలో మోసే ధర్మశాస్త్రపు గ్రంథ ప్రతులు ఉండేవి. అక్కడికి వెళ్ళి దేవుని వాక్య కావాలనుకున్నాడు చదువుకోవాలి. ఆ రోజు అంత గొప్ప అంత రేరుగా ఉండేది బైబిల్. ఎవరు కావాలన్నా వాక్యాన్ని పాండిత్యం సంపాదించాలంటే వారు చాలా రిస్క్ తీసుకోవాలి, వెళ్ళాలి, చదవాలి, సమయాన్ని కాటించాలి, నడిచి వెళ్ళాలి, నిలబడి వాక్యాన్ని అర్థం చేసుకుని ఎంతో ప్రయాసపడాలి. మరి మనకి
ఒక బైబిల్ 270 బైబిల్ ఉంది ఇంట్లో మనకి. అమ్మకు ఒక బైబిల్, నాన్నకు ఒక బైబిల్, తమ్ముడికి ఒక బైబిల్, అక్కకు బైబిల్, వదినకు బైబిల్, తమ్ముడికి వదినకు ఆపోజిట్ అన్నకు బైబిల్, ఇంకా రకరకాలు అన్నీ ఉంటాయి. కానీ అన్ని బైబిల్ ఉన్నా మన బైబిల్ కొత్తగా ఉంటుంది. ఎప్పుడు మాత్రం తిరగేమండి, ఎక్కువటి మాత్రం నలిగిపో ఉంటుంది. సామెత గ్రంథం, కీర్తన గ్రంథం, సపోర్ట్ బుల్ కూడా వచ్చిన అందులో ఉంటాయి. చూసారా, ప్రభు వారి వాక్యం వాడికగా చదవడానికి వెళ్తాడండి. ఆయనే వాక్యాన్ని వాడికగా చేసుకున్నాడంటే మనం ఎంత వాడిక అయిపోదు చెప్పండి. ఆ విషయం చెప్పినా అది ఒక వ్యసనం అయిపోవాలి. తాగనోడు తాగకుండా ఎలా ఉండలేడు, తిండిపోతూ తినకుండా ఎలా ఉండలేడు, బైబిల్ చదువుతున్నాడు బైబిల్ చదవకుండా ఉండలేడు, అదొక వ్యసనం. అలా మారిపో, ఆ వ్యసనం లేకుండా నువ్వు వేరే దానికి ఇంట్రెస్ట్ చేయడం, నీకు వేరే వ్యసనం వచ్చిందనమాట. ఆ వ్యసనం ఏంటి చెప్పు, ఇక నీకు ఏదైతే అది బ్రాకెట్లో పెట్టేసుకో, ఇక కింది కంటిన్యూ చేయండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడను, ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించగా ఆయన నన్ను అభిషేకించను, శరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించినకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు. ఇది 66:1 ఉండదు శరణం అని రాయబడిన చోటు ఆయనకు దొరకను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునకు ఇచ్చి కూర్చుడును, సమాజ మందులో ఉన్న వారందరూ ఆయన తేడు చూడగా ఆయన నేడు మీ ఇనికిడిలో ఈ లేఖను నెరవేరినదని వారితో చెప్పసాగను. యేసుక్రీస్తు నిలబడి మాట్లాడినప్పుడు యెషయా గ్రంథం 66:6 ఆ మొదటి వచ్చిన నుంచి ఉన్న సందర్భం ఆయనకు వచ్చింది. ఆయన చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చదివి ఏమన్నాడు తెలుసా, లేఖనాల్లో నన్ను గూర్చి రాయబడిన మాట ఈ మధ్య మీకు నెరవేరిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు వాక్యం బోధించిన తర్వాత జనులందరికీ అర్థమైంది. ఏంటో తెలుసా, ఈ వాక్యం ఏనుగూర్చే రాయబడింది. అంటే ధర్మశాస్త్రం నేరాలు చేసేవాడికే కాదు తేటగా కనిపించేది, ధర్మశాస్త్రం రానున్న మెస్సీయను కూడా చూపిస్తుంది అన్నమాట. ఆ రోజుల్లో బోధిస్తున్న వారందరికీ ఒక పక్క, ధర్మశాస్త్రం ప్రకారం నీతి క్రియలు జరిగించిన వారందరికీ నీతి విరోధులందరికీ శిక్ష విధి కలిగించడానికి ధర్మశాస్త్రం బోధించారు. క్రీస్తు కాలం దగ్గర పడే కొద్దీ ధర్మశాస్త్ర బోధన శైలి ఎలా మారిందో తెలుసా, ఇక ధర్మశాస్త్రం నుండి క్రీస్తును జీవించడం ప్రారంభించింది. ఈరోజు మనం ధర్మశాస్త్రం చదవాలి వద్దా, చదవాలి. ఆ రోజు ఉన్నవారే కాదు ఈ రోజు ఉన్నవారు కూడా ధర్మశాస్త్రం చదవాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో క్రీస్తు స్మృతులు ఉన్నాయి, క్రీస్తుకు సంబంధించిన గాథలు ఉన్నాయి, క్రీస్తు రాబోతున్న క్రీస్తు యొక్క ఛాయలు మనకు కనబడుతుంటే ఆ ఛాయలకు ప్రత్యక్ష నిదర్శనమే. ఒకరోజు యేసుక్రీస్తు మందిరంలో నిలబడి చదివినప్పుడు ఆయనకు సంబంధించిన వచ్చిన ఆయనే చదువుకున్నాడు. ఈరోజు మనం నిలబడి మాట్లాడుతున్నాం అనుకోండి, ధర్మశాస్త్రం నుంచి ఇప్పుడు ఏమెత్తి మాట్లాడాలి చెప్పండి, మీకు అర్థమైంది కండెండు. ఆ రోజు ఎజ్రా కానీ, యెహోషువపాతి కాలంలో పండితులు కానీ, నెహెమ్యా కానీ, మోషే కానీ, యెహోషువపాతి కానీ, యెరెమియా కానీ, మిగిలిన వారు ఎవరైనా ధర్మశాస్త్రం యెహోవా నీతి క్రియలు బోధించేవారు. ఈరోజు మనం ధర్మశాస్త్రం నిలబడి మాట్లాడితే ఏం మాట్లాడాలి, ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తును పరిచయం చేయాలి. మన పెట్టాం మన టైటిల్ యేసుక్రీస్తును చూసిన పాత నిబంధన భక్తులు. యేసుక్రీస్తు పాత నిబంధన భక్తులు ఎలా చూశారన్న సంగతులన్నీ ఎక్కడున్నాయి, ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రం ఉన్న పాత నిబంధన భక్తులందరినీ మనం ఎత్తు చూపిస్తున్నప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న వారి యొక్క భక్తి శైలిని బట్టి వారి యొక్క క్రీస్తు ఛాయలను కూడా చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ తరంలో మనం ధర్మశాస్త్రాన్ని సమాజంలో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎవరిని జీవించాలి సమాజానికి, ధర్మశాస్త్రాన్ని బట్టి క్రీస్తుని జీవించాలన్నమాట. ఆ రోజు వారు యెహోవా నీతి క్రియలు జీవించేవారు, ఛాయగా క్రీస్తు కనబడేవారు. ఈ రోజు క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన కాలం కనుక క్రొత్త నిబంధన బేస్ గా చేసుకుని పాత నిబంధన ఉన్న క్రీస్తు ఛాయల్ని కలుపుతూ ఒక పరిపూర్ణమైన క్రీస్తుని సమాజానికి ధర్మశాస్త్రం నుంచి మనమే
బోధించాలి. అది యెహోషువ పాత కాలం కాదండి అనుకో, యెహోషువ పాత కాదు, యేసు వచ్చి వెళ్ళిపోయిన కాలం తర్వాత కూడా ఉన్న బాధ్యత చెప్పండి. చెబుతున్న ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రాన్ని సమాజానికి బోధించాలి అంటే ధర్మశాస్త్రం ఉన్న క్రీస్తుని బాగా ఎరుగుండాలన్నమాట. టూకీగా కొన్ని వచనాలు చూద్దాం. లూకాసు వార్త, ముందు అపోస్తుల గారి చూద్దాం. అపోస్తుల గారిలో 8వ అధ్యాయం. ఇప్పుడు చెప్పిన దాన్ని ఎవరిని బట్టి కొత్త నిబంధన భక్తులు ధర్మశాస్త్రాన్ని ఎలా సమాజంలోకి తీసుకెళ్లారో ఒక కోణం ఇది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోగా అరణ్య మార్గమును కలుసుకుమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళిను. అతడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆయన ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడు అయిన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఏం జరుగుతుంది సందర్భం? ఐథియోపియా ప్రజెంట్ నేమ్ ఇథియోపియా. ఇథియోపియాలో ఒక రాణి ఉండేదట, ఆమె పేరు కందాకే. అవునా? ఆమె పేరు కందాకే. ఆ కందాకే అండర్ ఎవరు పనిచేసేవారు? నపుంసకుడు. ఆ నపుంసకుడికి ఉన్న క్యాడర్ ఏంటి? ఫైనాన్షియల్ మినిస్టర్. అవునా? ఆర్థిక శాఖ మంత్రి. బడ్జెట్ సమస్యలన్నీ వేస్తారండి. మనకి ఎవరు వేస్తున్నారు? లోకల్ కాదు, నేషనల్. ఎవరు? అరుణ్ జైట్లీ. ఇది దేశం ఇది కదా, టీడీపీ లోకల్ పార్టీ. ఇది నేషనల్. ఎక్కడ ఐథియోపియా అనేది నేషనలా లేకపోతే స్టేటా? నేషనల్కి సంబంధించిన, అంటే దేశానికి సంబంధించిన ఆర్థిక మంత్రి ఎవరు? నపుంసకుడు. ఆయన వచ్చారు. ఒక ఆర్థిక మంత్రి నపుంసకుడు వచ్చి యెహోవా మందిరం దగ్గరికి వెళ్ళడానికి ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో గ్రంథకర్త జాగ్రత్తగా మనకు పరిచయం చేస్తున్నాడు. ఏంటి చూడండి, ఆరాధించుటకు యెరూషలేములోకి వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథంగా ధర్మశాస్త్రాన్ని చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకుమ్మని చెప్పను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎవరాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనను. అతడు లేఖన మందు చదువుతున్న భాగం మీదనగా ఆయన గొర్రె వల్లే వదకు తేబడ్ను, బొత్తు కత్తించేవాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు నాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగను. ఎక్కడి నుండి చేస్తుండి? అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న కంటెంట్ తీసుకుని నపుంసకుడికి అంటే ఆర్థిక మంత్రికి పిలుపు, కొత్త నిబంధన యాజకుడు లేదా కొత్త నిబంధన రాజు లేదా కొత్త నిబంధన పండితుడు లేదా కొత్త నిబంధన ఒక సేవకుడు ఒక దాసుడు ధర్మశాస్త్రం నుండి దేని వైపుకు మళ్ళిస్తున్నాడు చెప్పండి? యేసు వైపుకు మళ్ళిస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ మనం డిస్కషన్ చేస్తున్నామంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనం చేయాల్సినవి ఏంటి, యెహోషువపాత కాలంలో వారి చేసినవి ఏంటి, ఈ రోజులో ఈ రాజు పరిపాలన కాలంలో పండితులుగా ఉన్న మనం లేదా బైబిల్ని చేతబుట్టిన మనం చేయాల్సింది ఏంటి అన్న కోణంలో వెళుతున్నాం. అర్థమవుతుంది కదా? ఆ కోణంలో మనం వెళుతున్నాం కనుక మనకు అర్థమవుతున్నది ఏంటంటే లేఖనాల నుండి ధర్మశాస్త్రం నుండి యేసుని జీవించాలి అంటే ధర్మశాస్త్రం నుండి ఇక సున్తిల్లేవు
ధర్మశాస్త్రం నుండి ఇంకా బలులు లేవు. ధర్మశాస్త్రం నుండి ఇంకా ధర్మశాస్త్ర అహరోణ కర్రలకి లేదా ఇత్తడి పాత్రలకి వాటికి పోక్షణ బలులు లేవు. ఇక మరి ఏముంది ధర్మశాస్త్రం నుండి ఈ కాలంలో అంటే క్రీస్తు ఛాయ ఉంది, క్రీస్తు మహిమ ఉంది, దాన్ని సంపూర్ణం చేయడానికి కొత్త నిబంధన ఉంది. దాన్ని బట్టి క్రీస్తుని సమాజానికి చూపించాలి. అలా చూపించడం వల్ల లాభం ఏంటంటే అనుకోకండి, ఆ కిందకు ఉంది రిజల్ట్. కింద చూడండి, వారు త్రావులో వెళ్ళిచుండగా నీళ్ళను ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇవిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు నపుంసకుడును ఇద్దరును నీళ్ళకు దిగి అంతటి పిలుపు అతనికి బాప్తిస్మిచ్చును. నపుంసకుడు మారడానికి ఉపయోగపడింది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం. పాత నిబంధన కొట్టేసేడండి, కొట్టేసేడని పొడి పొడి మాటలు మాట్లాడుతుంటాం చాలా సందర్భంలో. పాత నిబంధన ఏం కొట్టేశాడు? క్రీస్తుకు సంబంధించిన లేఖనాలు ఏం కొట్టలేదు, ఆచారాలు కొట్టేశాడు. నీతి మాత్రం అలానే ఉంది. ఆ నీతి మార్గం క్రీస్తు యొద్దకే. అక్కడి నుండి క్రీస్తుని పరిచయం చేయాలి. తెలివైన వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడి నుండి ఎత్తుకుంటారో తెలుసా? ఆదికాండ నుండి ఎత్తుకుంటారు. ప్రకటన గ్రంథంతో ముగిస్తుంటారు. పండితులు ఎప్పుడు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరినైనా కానీ వాక్యాన్ని బోధిస్తున్నారు ఎవరైనా కానీ, ఆది సంగతులు మొదలుకొని ముగింపు క్రీస్తు సంగతుల వరకు రెండు లింక్ చేసి మాట్లాడుతుంటారు. అది ఉండాలి. అంటే ధర్మశాస్త్రం ఈరోజు మన భుజాల మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఈరోజు సమాజంలో మనం నిలబడే దేవుని వాక్యాన్ని ఆ రోజుల్లో వినిపించేలా ఈ రోజుల్లో వినిపిస్తూ కుదరదు. ఈ రోజుల్లో క్రీస్తుని మనం చూపించాలి ధర్మశాస్త్రాన్ని బట్టి. అందుకే సాక్షాత్తు క్రీస్తు వారు ఒకరోజు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఒక మార్గాన్ని వెళ్ళిపోతున్నప్పుడు వారికి జరిగిన సంగతుల గురించి మాట్లాడలేదు. దేనికోసం మాట్లాడదు తెలుసా? ఒకసారి చూడండి లూకాసు వార్త, లూకాసు వార్త 24వ అధ్యాయం. మోషయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలియజెప్పను. ఎవరు? యేసుక్రీస్తు వారే సాక్షాత్తు చెబుతున్నారు. ధర్మశాస్త్రాన్ని గూర్చిన అనేక సంగతులు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా చెబుతున్నాడు. అంటే క్రీస్తుని పరిపూర్ణంగా సమాజంలో స్థాపించే ప్రారంభపు పునాదులు ఏంటి చెప్పండి? ఆయన గురికి పలకబడిన ఆ ప్రవచనాలే. అవే మాట్లాడలే సమాజంలో. మరొక వచనం చూద్దాం. మహాయోధుడు పౌలు గారు ఉపయోగించుకున్న శైలి 28వ అధ్యాయం అపొస్తలుల కార్యములు ముంచుకుందా. 28వ అధ్యాయం అపొస్తలుల కార్యములు ముగించుకుందాం. 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. మళ్ళీ అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. అతనికి ఒక దినము నియమించి ఎవరికి? యేసుక్రీస్తు కాదు, పౌలు గారికి ఒక దినాన్ని ఇచ్చేశారట. ఆయన బస చేస్తున్నదంటే ఇక్కడ ఈ సందర్భంలో పౌలు గారు ఏమవుతారు? హౌస్ అరెస్ట్ అవుతారు. తెలుసు కదా అపోస్తలు గారికి ఎవరని తెలుసు కదా. చివరికి ఆయన ప్రారంభ దినాల్లో హౌస్ అరెస్ట్ చేసేస్తారు ఆయనకి. అద్దె ఇంట ఆయన అద్దె కట్టుకుని ఆ ఇంట్లో ఉండి గవర్నమెంట్ తరపున ఆయన మూమెంట్ ఏమీ లేదని తెలియజేయడానికి హౌస్ అరెస్ట్ చేయబడతాడు. ఆ అరెస్ట్లో ఉన్న ఆయన ఏం చేస్తుంటాడు తెలుసా? ఆయనకు ఒక దినాన్ని ప్రజలు నియమించారంట. ఎందుకు? ఆ దినం ఎందుకంటే వాక్యాన్ని వినడానికి ఒక దినాన్ని ఆయనకి ఇచ్చేశారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల నుండి సంగతులు ఎత్తి
యేసును గూర్చి ఎవరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అవసరస్లో యేసుక్రీస్తు జననం మరణం జరిగిపోయిన తర్వాత సువార్త పరిపూర్ణంగా వారికి అప్పగింపబడినప్పుడు వారు ఎలా సువార్తను ప్రారంభిస్తున్నారు తెలుసా? ఉదయం నుండి సాయంత్రం వరకు వారు బోధించే బోధనలో వారు ఎత్తుకున్నది మోసే సమస్త ప్రవక్తులు ప్రవచించిన క్రీస్తుని గుర్చిన ప్రవర్తనలన్నీ ఎత్తుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్మశాస్త్రాన్ని గుర్చి మాట్లాడుతున్నారు. అంటే క్రొత్త నిబంధన కింద మనం అంతా ఈరోజు మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న మనం ధర్మశాస్త్రం నుండి క్రీస్తుని సమాజానికి చూపించాలి. అర్థమవుతుందా? ఆ రోజు యెహోషువపాత కాలంలో ప్రజలందరూ యెహోవేపు మళ్ళడానికి ధర్మశాస్త్రం ఉపయోగించారు. ఈరోజు ఈ క్రీస్తు కాలంలో ప్రజలందరూ దేవుని వైపు మళ్ళడానికి ఈ క్రీస్తును ధర్మశాస్త్రం నుండి చూపించాలి. అలా చూపించాలి అంటే చెబుతున్న వాడికి బైబిల్ మీద పట్టుండాలి. లేదా క్రీస్తు కనబడరు, ఎవరు కనబడతారు? చెబుతున్నాడు కనబడుతుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు రండి ఎక్కడికి, ఎక్కడికి, దీంతో ఉపదేశకాలకి ముగించుకుందామండి. జనవృత్తాంతాలకి మేము చూసి నేను కనిపించేస్తాను. జనవృత్తాంతాలు 17 అధ్యాయం ముగించుకుందాం. ఇదే చివరి వచనం 17 అధ్యాయం 10వ వచనం. దేశముల రాజులన్నిటినీ అన్నిటి మీద ఎక్కి యెహో భయం వచ్చినందున వారు యెహోషువపాతతో యుద్ధము చేయకుండా ఫిలిస్తీన్లో కొందరు యెహోషువపాతకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి. అరేబియలను అతనికి 7,700 గొర్రెలు పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచు వచ్చిరి. ఇవన్నీ యెహోషువ కాలయుద్ధకు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎన్నుకున్న పద్ధతి స్వచ్ఛ భారత్ రకరకాల కాదు, సత్యవాక్యం సమాజంలోకి వెళ్ళాలి. యెహోవా భయం సమాజం మీదకి రావాలి అంటే ఆయన పాండిత్యం కలిగిన వారందరూ ఆయా పట్టణానికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలి. ఓకే, ఆయన గురించి మనకు భయం కలగాలంటే వాక్యమే. వాక్యం లేకుండా భయం కలగదండి. యాక్సిడెంట్ అవుతే మారుతానని ఒకడు, అలా భయం వస్తుందట. బిల్డింగ్ మించి పడిపోతే మారుతానని ఒకడు, ఇంట్లో ఏదో కనబడితే మారుతానని ఒకడు, ఆ విధమైన భయం ఎక్కువ కాలం ఉండదు. వాక్యంలో ఉన్నది మనకు అర్థమవుతుంది అనుకోండి, ప్రతిదిన భయం ఉంటుంది. వారికే కాదు, ఇస్రాయేలీ కాదు, చుట్టుపక్కల ఉన్న అన్యులకి సైతం ఈ సభలు లేదా ఈ వాక్యాలు వినబడుతున్నప్పుడు అందరికీ భయం కలిగింది. ధర్మశాస్త్రాన్ని గురించి డిస్కషన్ చేశారు, చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి మనం విరోధులు కావకూడదు, వారితో స్నేహపూర్వకంగా ఉండాలని మంచి మంచి గిఫ్ట్లు పంపారు. చూసారా? అంటే వాక్యం సమాజంలోకి వెళ్ళినప్పుడు, క్రైస్తుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ విరోధ భావంగా ఉండాలనుకోకూడదు. భయం కలిగే మనతో స్నేహం చేయాలనుకోవాలి, ఆ శైలిలో ఉండాలి. మరి సినిమా మనల్ని ఇబ్బంది పెడుతుంది కనుక ఈ వారానికి ఎక్కడికి అర్థం ప్రార్థన చేసుకుందాం. అనేసి ప్రార్థన చేస్తాం.